ఈ నెల పదకొండవ తేదీన ఏపీ క్యాబినెట్ సమావేశం జరగబోతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన అయితే ఈ క్యాబినెట్ భేటీలు ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి విజృంభం తర్వాత లాక్డౌన్ తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి చాలా కీలకం ఈ క్యాబినెట్ భేటీ చాలా కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది చాలా పెండింగ్లో ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంది ప్రధానంగా పదకొండో తేదీన జరగబోయే ఈ కేబినెట్ భేటీలో ఎన్నో అంశాలు తెర మీదకు వచ్చే అవకాశం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అలాగే అభివృద్ధికి సంబంధించి ఈ ఒక చర్చ అయితే జరగబోతోంది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఆమె సచివాలయంలోని మొదటి బ్లాక్లో పదకొండో తేదీన ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం సమావేశం కాబోతుంది అయితే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అంశాల మీద అన్నింటి మీద కూడా నివేదికలు పంపించాలి అని చెప్పి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులను సిఎస్ ఆదేశించారు తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు లోపు ప్రభుత్వ శాఖలు తమ విభాగాలకు సంబంధించిన ప్రతిపాదిత అంశాలను పంపించాల్సిందిగా సిఎస్ కార్యాలయం ఆల్రెడీ కోరడం జరిగింది అలాగే కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి నియంత్రణకు సంబంధించి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు జిల్లా స్థాయి అధికారులు ఆ శాఖలకు సంబంధించిన అధికారులు అనే దాని మీద కూడా చర్చ జరగబోతోంది రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల నియంత్రణ విషయంలో ప్రధానంగా చర్చ జరుగుతుందని అర్థమవుతుంది ఇంతే కాకుండా రాష్ట్రాల నుంచి వలస కూలీలు రావడం అలాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దాని మీద కూడా చర్చ జరుగుద్ది దానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అంటే ప్రధానంగా ఈ కరోనా మహమ్మారిని అరికట్టడం విషయంలో ఈ కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో ఏం చేయాలి ఏం చేయబోతున్నారు అనేది ఒక ప్రధాన అజెండాగా వెళ్తుంది అలాగే ఈ సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి రేపు జరగబోయే జూలై ఎనిమిదో తేదీన పంపిణీ జరగబోయే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఒక చర్చ జరగబోతోంది అనేది కూడా చాలా క్లియర్గా అవుతుంది అంటే చాలా అంశాలు మరుగున పడిన అంశాలు అలాగే తెర మీదకి రావాల్సిన అంశాలు అభివృద్ధికి సంబంధించిన అంశాలు ప్రతి అంశం విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అలాగే మంత్రుల్లో అలాగే కొంతమంది ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో పెద్దగా అసంతృప్తి ఏం లేదు ఎమ్మెల్యేల్లో కనిపిస్తున్న అసంతృప్తి ఏమైతే ఉందో దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది అందరినీ యాక్టివ్ చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో మొత్తం మీద ఈ నెల పదకొండవ తేదీన జరగబోయే క్యాబినెట్ భేటీ చాలా కీలకమైందిగా ఇప్పుడు వైసీపీ వర్గాలు భావిస్తున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి